ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు, మొన్నిచ్చిండో సరిపోలేదా, మళ్ళీ వచ్చా? నేను రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఎంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా? కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజమే 17 అంటావా? ఆడి మొఖం 17 ఏమో సత్తునాయాలా. మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్ వద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా యాదవ. యాదవ్ అన్న రదవ, ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయా. ఏరా, ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకు చూపించడం? ఓ సదే, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరు అన్నయ్యని చెప్పా, ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్ముంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడురా. ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి, ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా, కనకానికి షూటింగ్. అదేరా, కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రేయ్, ఫ్రెండ్స్ అంటే ఒకే చెంబట్టు కొట్టుకెళ్ళటం కాదురా, ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా, ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా, వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి, ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నావు. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడీరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎలా తాగొచ్చావా? మీరుండండి వీరరాజు గారు. ఏయ్ సార్, కనక మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం గాయం చేశాడు, ఇది తప్పు. రేయ్, ఏ గొట్టంగా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి. ఎరా, నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందిన అయ్యాలో, అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా, మగవాడు అయితే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పొందిన అయ్యాలూతురు భద్రకాలు ఈ వేలమోమ ఎంత చెడ్డలో చేస్తాడు అనుకోలేదు. నేనా? చిచి, ఆ యదవుల వల్ల దొంగల్లాగా రాత్రిపూట సమావేశం పెట్టాల్సి వచ్చింది, సమస్యలని చెప్పండి. పల్లెల దాకా వచ్చి నా కూతురు తాంబూలా పెట్టేలు తనేశాడు యదవ. నీ కూతురికి నిశ్చార్థమే చెడిపోయింది, నాకైతే కాపురమే కూలిపోయింది. ఏదో మా ఆవిడకి జుట్టు నేర్చింది కదా అని పొలం కట్టుమే సెకండ్ సెటప్ పెట్టుకుంటే నా గుండెపోటు వచ్చిందని మా ఆవిడ అక్కడికి తీసుకొచ్చాడు యదవ. ఇలాంటి బట్టలు దించి ఊరంతా పరిగెత్తించాలి. ఏహే, తలవ మాట కాదయ్యా, ఏం చేద్దామో చెప్పండి. నా అభిప్రాయం అయితే వీరబాబు ఆకుతాయి కుర్రాడే, కానీ ఎవరికి హాని చేసేవాడు మాత్రం కాదు. వచ్చేది పెళ్లి సీజన్, నాట్ల సీజన్ కాబట్టి టెంపరీగా ఊళ్ళో నుంచి బయటికి పంపితే సరే. టెంపరీగా ఎందుకంటే పర్మనెంట్ గా అన్నే ఊళ్ళో పెట్టుకోండి, మేమందరం వేరే ఊరికి పోతాం. మాస్టర్ అమ్మేసుకుని అనాథలా వేరే ఊరు వెళ్ళిపోతామండి. ఎందుకంటే తొందర పడతారు? అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కొత్త వ్యవసాయం ట్రైనింగ్ కోసం అస్సాం పంపిస్తానన్నారా? ఆదర్శ రైతు పేరుతో ఎదవనక తోలేసామనుకోండి గొడవ వదిలిపోద్ది. ఆగండి ఆగండి, పంపించేయండి పంపించేయండి అంటే దోపదు. అందరూ సందాలు వేసుకోవాలి. ఇదిగో నా సందా, మీకు దండం పెడతాను, వదిలేండి బాబు. పెడతావురా బాబు దండం? పదరా గుళ్ళుకి దండం పెట్టుకొచ్చా? ఆల్రెడీ మేము పెట్టుకొచ్చాను బాబు. పదరాజే దారిపోయేలా ఉన్నావు, మూడేళ్ళే కదరా బాగా ట్రైనింగ్ అయ్యా. కాలొట్టుకుంటే నాకు ట్రైనింగ్ వద్దండి. వాళ్ళకి కావాలంట.
మాట్లాడతాను బాగుంది బాబు. మా ఊరికి మనాలు రావు కదమ్మా. అందులో నీ గాజులు అన్ని తెచ్చారా, జాగ్రత్తగా పెట్టుకో. అర్జీలు ఏంటి అని రైళ్లు అమ్మటానిక? ఈ మూడు నెలలు నువ్వు తినటానికి డబ్బులు అయిపోతే వచ్చేకి రో. డబ్బా ఫోన్ నుంచి ఫోన్ కొట్టు, పోయిరా పోయిరా. కొంచెం ఆలోచించండి. తిండ ఊపిరా బాబు, వెళ్ళరా. అయిపోయిందిట్రా. యామయ్యా, నోట్లో ఐస్ ఫ్రూట్ పెడితే కొరకటం కూడా చేత కానీ అమాయకుడయ్యా నా కొడుకు. అలాంటిది నేను ఊళ్ళో లేని టైం చూసి వాడిని ఊరు దాటించేయాలని కుట్ర పన్నుతున్నారా? భలేవాడి సీతారాముడు, కొత్త రకం వ్యవసాయం కోసం ఆఫీసర్గా ట్రైనింగ్ ఇస్తానంటే సురుకాని కొరాడని మన ఏరబాబును పంపిస్తున్నాం. పెట్టావు చెవిలో పువ్వు. నేనేమన్నా నీకు ఎలక్షన్ టైంలో ఓటర్లా కనపడుతున్నానా? అయినా మా వాడు చేసిన తప్పేంటి? నీ కొడుకు మూలానా నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా, అంతకంటే ఏం జరగాలి? ఈ పెళ్లి జరుగుంటే వాళ్ళ సోబరం చెర్లపల్లి జైల్లో జరుగుండేది. యా ఎందుకని? నీకు బిన్లాడని తెలుసా? ఆడికి నాకు బంధుత్వం లేదు కదా. కానీ నువ్వు పెళ్లి చేయబోయావే ఆడికి, ఆడికి మాత్రం బంధుత్వం ఉంది. ఆడొక గన్ను మోసిన టెర్రరిస్ట్. మొన్న నా సేన్ దగ్గర మీ కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి గూటి పిల్లాడుతూ సేన్ అంతా గూటేశాడు. దీనికి ఏం చెప్తావు? ఇటు రా చెప్తా. నీ పొలం రేట్ ఎంత? ఎకరం 3 లక్షలు. ఇప్పుడు అది 33 లక్షలు. ఎలాగా? ఎలాగంటే బావోడు గోటి పిల్ల ఆడతంటే సెంట్రల్ నుంచి సెంట్రల్ మినిస్టర్ చూసి నీ పొలం పక్కనే రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు. మన ఊరికి రింగ్ రోడ్డా? బొంగులు నోరు మూసుకుని వాళ్లే వింటున్నారు. నీకెందుకు ఆ క్వశ్చన్లు? మూసి ఇప్పుడు చెప్పండి అయ్యా. మీ ఉప్పు కారం తినకపోయినా మీకు ఉపకారం చేశాడే ఇది తప్ప, ఈ ఊరు బాగుపడటం కోసం మీ అందరి చేత పోకులాగా తిట్లు తిన్నాడే అది తప్ప. కాటేసే పాముకి పాలు పోస్తారు, కాపలా కాసే కుక్కకి కనీసం కూల్ డ్రింక్ కూడా పోయారు. ఇదేనా నా లోకం తీరు? పద అబ్బా కొడుకులు సామాన్యులు కాదురా.